మార్గదర్శి కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. మార్గదర్శిలో ఇన్వెస్ట్ ఎంత, చెల్లింపులు ఎంత అని ప్రశ్నించింది. వివరాలు బయటపెట్టడంలో రహస్యం ఎందుకు అన్న అత్యున్నత న్యాయస్థానం డిపాజిట్ల వివరాలు బయట పెట్టాలని మార్గదర్శిని ఆదేశించింది. డిపాజిటర్లందరికీ చెల్లింపులు చేశామని కోర్టుకు తెలిపారు మార్గదర్శి లాయర్. దీంతో చెల్లింపులు చేశాక వివరాలు బయటపెట్టడంలో అభ్యంతరం ఏంటని మాజీ ఎంపీ ఉండవల్లి తన వాదన వినిపించారు. ఉండవల్లి వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు డిపాజిట్ల వివరాలు బయట పెట్టాలని ఆదేశించింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ వెంకటేష్ న్యూఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్ చెప్పండి, కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా సుప్రీం చూస్తున్నాం వెంకటేష్. సో ఏం చెప్పారు, అలాగే ప్రభుత్వం తరపు న్యాయవాది అలాగే మార్గదర్శి న్యాయవాది ఎలా ఉన్నాయి వాదోపవాదనలు? సో డిపాజిట్లు చెల్లిస్తే కనుక ఎందుకు దాచిపెడుతున్నారు అనేది కోర్టు కూడా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు సేకరించిందన్నది ప్రధానమైనటువంటి అభియోగం. సో దీన్ని తేల్చాల్సినటువంటి అవసరం ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా తాము డిపాజిటర్లందరికీ తిరిగి పేమెంట్ చేశామని రామోజీరావు తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి ఆడిటర్ నివేదిక కూడా ఉందని చెప్పారు. అయితే ఒకవేళ పేమెంట్స్ కనుక చేసి ఉంటే ఆ డిపాజిటర్ల వివరాలన్నీ కూడా ఎందుకు బయట పెట్టడం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ స్వయంగా ఈ రోజు ఆయన కేసు వాదించారు. ఎందుకు మిమ్మల్ని ప్రివెంట్ చేస్తుంది ఆ డాటా బయట పెట్టడంలో, ఎవరు మిమ్మల్ని మీకు అడ్డుపడుతున్నారనే అంశాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కోర్టు కూడా ఆయన వాదంతో ఏకీభవిస్తూ ఒకవేళ మీరు పేమెంట్స్ కనుక చేస్తే వాటిని ఎందుకు డిస్క్లోజ్ చేయడం లేదు, ఎందుకు రహస్యాన్ని పాటిస్తున్నారు, వై ఆర్ మెయింటైనింగ్ ద సీక్రెట్, వై ఆర్ నాట్ డిస్క్లోజింగ్ అని ఈ రోజు సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. సో ఈ నేపథ్యంలో కోర్టు దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ లో కూడా ఈ పేమెంట్స్ సంబంధించి డిపాజిటర్స్ ఏ పేమెంట్స్ ఇచ్చారు, దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా బయట పెట్టాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ జూలై 20 లోపల మరోసారి చేపట్టబోతుంది. ఆ లోపల ఈ రోజు మరొక ముఖ్యమైనటువంటి అంశం ఈ పేమెంట్స్ సంబంధించినటువంటి ఒక ఆస్పెక్ట్ అయితే రెండో ఆస్పెక్ట్ ప్రధానమైంది. హెచ్యుఎఫ్ పేరుతో, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ పేరుతో డిపాజిట్లు సేకరించడం నిబంధనలకు విరుద్ధం, ఈ అంశాన్ని ప్రధానంగా కోర్టు ప్రశ్నించింది. ఒకవైపు ఒక చోట హెచ్యుఎఫ్ అని చెప్తున్నారు, ఇంకోవైపు ప్రొపరేటరీ కన్సర్న్ బిజినెస్ అని చెప్తున్నారు. సో రెండు పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు ఎవరెత్తున్నారు, ఖచ్చితంగా ఇది ఇందులో వివాదం ఉంది, ఈ వివాదాన్ని డెఫినెట్ గా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయం కూడా సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. సో ఈ టూ ఆస్పెక్ట్స్ పైన ప్రధానమైనటువంటి విచారణ నెక్స్ట్ జరగబోతోంది. మొదటి నుంచి కూడా ఈ కేసును గట్టిగా వాదిస్తున్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమారు హెచ్ఈఎఫ్ పేరుతో ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించడం ఖచ్చితంగా చట్ట విరుద్ధం కాబట్టి దీన్ని తేల్చాల్సినటువంటి అవసరం ఉందని ఆయన పదే పదే వాదిస్తున్నారు. సో ఈ రోజు డిపాజిటర్ల వివరాలన్నీ బయట పెట్టాలని ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఈ రోజు కేసులో ఒక కీలక మలుపు తిరిగినట్లయింది. అయితే ఈ రిజైండర్ ఫెయిల్ చేసేందుకు సమయం కావాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది కోరినట్టుగా తెలుస్తోంది. రామోజీరావు ఈ కేసులో దీనికి సంబంధించినటువంటి ఆయన తన వాదన వినిపిస్తూ ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి వాటన్నిటికీ ప్రభుత్వం తరఫున కూడా జవాబు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి కొంత సమయం కావాలి వాటి జవాబు చెప్పేందుకు. ఆ మేరకు రిజైండర్ కోరేందుకు కొంత సమయం కావాలని కోరారు. సో ఆ దిశగా ప్రభుత్వం కొంత సమయం కోరింది. దాని తర్వాత సుప్రీంకోర్టు ఈ అంశంలో విచారణ చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఓకే వెంకటేష్.